సంవత్సరాల నాడు భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం అనేటువంటి స్థానిక స్వపరిపాలన అడుగులు పడ్డ రోజు ఈ రోజున. మనం ఈరోజుకి 75 సంవత్సరాల నాడు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ని, ఆజాదీకి అమృతోత్సవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సగర్వంగా చేసుకుంటున్నాం. ఆ రోజున బంకిం చటర్జీ అలాగే రవీంద్రనాథ్ ట్యాగూర్ ఇచ్చిన వందే మాతరం జరిగిన మన ప్రేరేపితంగా సరోజిని నాయుడు అలా మహాత్మా గాంధీ, మహాదేవ గోవింద రెనడే, దాదాబాయి నవరోజీ అనే అతివాద మితవాదులు ఆ రోజున బాలగంగాధర్ తిలక్ దగ్గర నుంచి అనేక మంది మహనీయులు సర్దార్ భగత్ సింగ్ యొక్క త్యాగఫలితం, ఆజాద్ హిందూ ఫౌజని సుభాష్ చంద్రబోస్ నినాదంతో మన స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. ఆ స్వాతంత్ర ఫలాల్లో ఈరోజు స్వేచ్ఛ, సమానత్వం, సౌప్రాప్తత్వాన్ని ఆనందిస్తున్నాం. కాబట్టి అలాంటి త్యాగ దండలను గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఈ ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ ఉత్సవాల్లో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం భారానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న బాధాకర సంఘటన ఇక్కడ చూశాను. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది మహాత్మా గాంధీ గారు, అలాగే ఆయనకి తోడుగా ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది సరోజిని నాయుడు గారు. హైదరాబాద్ కోడలు, హైదరాబాద్ నాయకురాలు సరోజిని నాయుడు గారు ఈ ఇద్దరికి నివాళులు అర్పించిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాన్ని ప్రారంభించుంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ మహాత్మా గాంధీ రోడ్డులో అతి పురాతనమైనటువంటి మహాత్మా గాంధీ విగ్రహం గారికి పూలమాల అర్పించాలని నేను వస్తే ఇక్కడ సంఘటన నాకు బాధాకరంగా అనిపించింది. కనీసం లోపలికి రావడానికి ఎక్కడ ద్వారానికి తాళాలు కూడా వేశారు. అంటే నాకు అనిపిస్తుంది ఆనాడు త్యాగదండలు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమత్వాన్ని మనకు అందించిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో ఇంకా కొన్ని అపశృతులు ఉన్నాయేమో, ఆ స్వేచ్ఛను పోగొట్టుకుంటున్నామేమో, ఆ సమానత్వం మట్టి కలిసిపోతుందేమన్న భావన ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత బాధగా ఉంది. ఇప్పుడైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే మహాత్మా గాంధీ గారికి పూలమాల అర్పించాలని చెప్పి క్విట్ ఇండియా స్ఫూర్తిని ఇక్కడ ఇదంతా కూడా జెండాలు పెట్టాలి. కానీ ఈ రోజున మేమంతా కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం సుందరీకరణ. ఈ సుందరీకరణకి ఏ రాత్రి పగలనకుండా ఈరోజు 15 రోజులు పూర్తి చేసి ఉండాల్సింది కదా. అంటే ఆగస్టు 15 వరకు ఈ సుందరీకరణ ప్రక్రియ ఇలాగే కొనసాగిద్దా. మహాత్మా గాంధీ గారి సంఘటనలు, చరిత్రాంశాలు ఎన్నే తీరునో అని మీరు మర్చిపోతారా అని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇప్పుడైనా ఎంసీహెచ్ అధికారులు వచ్చి గాంధీకి పూలమాలు వేయాలని చెప్పి ఇదంతా చక్కగా తీర్చిదిద్దాలని, ఈ ఆజాదీకి అమృతోత్సవాలు మాదాపూర్ కన్నా ఇలాంటి సామాన్య చోటు నుంచి ప్రారంభమయ్యి అలాగే సరోజిని నాయుడిని గుర్తు తెచ్చుకోవాల్సిన కూడా థ్రెష్ హోల్డ్ దగ్గర కూడా, గోల్డెన్ థ్రెష్ హోల్డ్ దగ్గర కూడా ఆమెకి ఈరోజు స్మారకంగా ఏదైనా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.